నమస్తే, వెల్కమ్ టు జానం టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. దేశవ్యాప్తంగా మొదలైన లోక్సభ రెండో దశ పోలింగ్. 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 88 స్థానాలకు పోలింగ్. వివిప్యాట్ల లెక్కింపుపై సుప్రీం సంచలన తీర్పు. 100% లెక్కింపు కుదరదని స్పష్టం చేసిన అత్యున్నత న్యాయస్థానం. బిడ్డ బెయిల్ కోసం బీజేపీకి కేసీఆర్ మద్దతిస్తున్నారన్న సీఎం రేవంత్ రెడ్డి. చేవెళ్లలో బీజేపీ అభ్యర్థికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణ. బీజేపీ పదేళ్ల పాలనలో ఏ వర్గానికి న్యాయం జరగలేదని కేసీఆర్ విమర్శ. బీజేపీ నుంచి 4 ఎంపీలుగా గెలిచి 1 రూపాయి పనిచేశారని ప్రశ్న. హామీల అమలు విషయంలో రేవంత్ రోజుకో దేవుడిపై ఒట్టు వేస్తున్నాడన్న కేటీఆర్. దేవుళ్ళు అడగరు కాబట్టి దేవుళ్ల మీద ఒట్టు పెడుతున్నాడంటూ ఫైర్. ఆర్బీఐ ఎఫెక్ట్. ఒకే రోజు 10,800 కోట్లు నష్టపోయిన ఉదయ్ కోటక్. 13% మేర కుంగుబాటు. ఆ ప్రభావంతో కరిగిన ఉదయ్ కోటక్ సంపద. సొంత గడ్డపై సన్ రైజర్స్ కు పరాభవం. ఆర్సీబీ అద్భుత విజయం. దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు 2024లో భాగంగా రెండో దశ పోలింగ్ మొదలైంది. 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 88 స్థానాల్లో శుక్రవారం ఉదయం 7 గంటలకు ఓటింగ్ షురూ అయింది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. మొత్తం 1,202 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా 15.88 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కేరళలో 20, కర్ణాటకలో 14, రాజస్థాన్లో 13, మహారాష్ట్రలో 8, ఉత్తరప్రదేశ్లో 8, మధ్యప్రదేశ్లో 6, అసోం, బీహార్లో 5, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్లలో 3 చొప్పున, మణిపూర్, త్రిపుర, జమ్మూ కాశ్మీర్లలో 1 స్థానానికి పోలింగ్ జరుగుతుంది. నిజానికి రెండో దశలో 89 నియోజకవర్గాలకు పోలింగ్ జరగాల్సి ఉంది. కానీ మధ్యప్రదేశ్లోని బేతుల్ నియోజకవర్గ బీఎస్పీ అభ్యర్థి మృతి చెందడంతో అక్కడ పోలింగ్ రీషెడ్యూల్ అయింది. ఈ దశ ఎన్నికల్లో కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, బీజేపీ నేత తేజస్వి సూర్య, హేమమాలిని, కాంగ్రెస్ అగ్రనాయకులు రాహుల్ గాంధీ, శశి థరూర్, కర్ణాటక మాజీ సీఎం హెచ్డి కుమారస్వామి ఉన్నారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలలో పోలైన ఓట్లను వివిప్యాట్ స్లిప్పులతో 100% సరిపోల్చడం కుదరదని అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం తీర్పు చెప్పింది. ఈ మేరకు ప్రతిపక్షాలు దాఖలు చేసిన పిటిషన్లను తిరస్కరించింది. లోక్సభ ఎన్నికల వేళ వివిప్యాట్ స్లిప్పులపై సంచలన తీర్పు వెలువరించింది. ప్రస్తుతం కొనసాగుతున్న పద్ధతి బాగుందని పేర్కొంటూ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం ఏకాభిప్రాయంతో 2 తీర్పులు వెలువరించింది. ఈవీఎంలతో పోలింగ్
నిర్వహించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పేపర్ బ్యాలెట్ ఓటింగ్ నిర్వహించాలని డిమాండ్ను కూడా సుప్రీం ధర్మాసనం ఈ సందర్భంగా తోసిపుచ్చింది. ప్రతిపక్షాలు సహా పలువురు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు విస్తృతంగా విచారణ జరిపింది. ఈ సందర్భంగా ప్రోటోకాల్లు, సాంకేతిక అంశాలపై ఎన్నికల సంఘానికి పలు ప్రశ్నలు సంధించింది. పోలింగ్ నిర్వహణ, ఈవీఎంల పనితీరుపై ఎన్నికల సంఘం నుంచి ధర్మాసనం వివరణ తీసుకుంది. అనంతరం తీర్పును రిజర్వ్ చేసిన ద్విసభ్య ధర్మాసనం తాజాగా తీర్పు వెలువరించింది. అభ్యంతరం వ్యక్తం చేసిన అభ్యర్థి నుంచే దీనికయ్యే ఖర్చును వసూలు చేయాలని, ట్యాంపరింగ్ నిజమని తేలితే ఆ ఖర్చులు తిరిగి ఇవ్వాలని ఆదేశించింది. పేపర్ స్లిప్పులను లెక్కించేందుకు ఎలక్ట్రానిక్ మెషిన్ ను ఉపయోగించాలన్న సూచనతో పాటు పార్టీ గుర్తుతో పాటు పక్కనే బార్ కోడ్ ఏర్పాటు అంశాన్ని పరిశీలించాలని ఎన్నికల సంఘానికి జస్టిస్ ఖన్నా సూచించారు. తన బిడ్డకు బెయిల్ రావడం కోసం కేసీఆర్ బీజేపీకి మద్దతిస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. గురువారం ఆయన రాజేంద్రనగర్ లో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చేవెళ్లలో బీఆర్ఎస్ నుంచి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ను బరిలోకి దింపినప్పటి వెనుక నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డికి మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు. కారు తుప్పుపట్టి పోయినందుకే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పుడు బస్సు యాత్ర అంటూ తిరుగుతున్నాడని ఎద్దేవా చేశారు. గత ఏడాది డిసెంబర్ 3న తెలంగాణ ప్రజలు కారును షెడ్డుకు పంపించారని ఎద్దేవా చేశారు. షెడ్డుకు పోయిన కారు తుప్పు పట్టిందని, ఇక అది బయటకు రాదన్నారు. కేసీఆర్ దాదాపు 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నాడని, కానీ ఏనాడు ఫామ్ హౌస్ నుంచి బయటకు రాలేదన్నారు. అసెంబ్లీకి రాని కేసీఆర్ టీవీలో కూర్చొని తనకు ఇష్టం వచ్చింది మాట్లాడారని విమర్శించారు. అసలు 4 కోట్ల తెలంగాణ ప్రజల్లో కేసీఆర్ ను నమ్మేవారు ఉన్నారా అని ప్రశ్నించారు. తెలంగాణలో కేసీఆర్ ఢిల్లీలో నరేంద్ర మోదీ 10 ఏళ్లు అధికారంలో ఉన్నారని, కానీ ఇచ్చిన హామీలను మాత్రం నెరవేర్చలేదని విమర్శించారు. ఈ ఎన్నికలు 70 సంవత్సరాలు అమలు చేసిన రిజర్వేషన్లను రద్దు చేయాలని భారతీయ జనతా పార్టీ కంకణం కట్టుకొని ఈరోజు ఆ ప్రయత్నం చేస్తుంది. భారతీయ జనతా పార్టీ ఈరోజు ఆనాడు ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ విధంగా అయితే బ్రిటిష్ వాళ్ళు ఈ దేశంలో సముద్రం పక్కన సంసారం పెట్టుకుంటామని దేశంలోకి వచ్చారు. వ్యాపారం ముసుగులో దేశమంతా విస్తరించారు. భారతదేశాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ ఆక్రమించుకున్నది. బ్రిటిష్ వాళ్ళ చేతులకు ఈ దేశం పోయింది. 100 సంవత్సరాలు ఈ దేశాన్ని పట్టి పీడించి మనల్ని బానిసలుగా మార్చి మనల్ని దోచుకున్న బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సూరత్ నుంచే వచ్చింది, గుజరాత్ నుంచే వచ్చింది మిత్రులారా. ఇవాళ కూడా మళ్ళా అదే సూరత్ నుంచి, అదే గుజరాత్ నుంచి నరేంద్ర మోడీ, అమిత్ షా బయలుదేరిండు. ఈస్ట్ ఇండియా కంపెనీని ఆదర్శంగా తీసుకున్నారు. ఆనాడు బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఈ దేశంలో రిజర్వేషన్లు లేవు. ఇవాళ ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ వాళ్ళని ఆదర్శంగా తీసుకొని రిజర్వేషన్లను రద్దు చేసి ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీలకు అన్యాయం చేయాలని ఇవాళ కంకణం కట్టుకున్నారు. అందుకే మిత్రులారా, మీడియా సోదరులారా, బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదు, బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ. వాళ్ళ ఎజెండా బ్రిటిష్ వాళ్ళ ఎజెండా, వాళ్ళ ఎజెండా ఈ దేశంలో రిజర్వేషన్లను రద్దు చేసే ఎజెండా. కాంగ్రెస్ ఎజెండా ఈ దేశంలో రిజర్వేషన్లు ఇవ్వాలని. ఏమైందా, ఒకసారి చూడండి, అంబులెన్స్ ఇచ్చేయండి, వాటర్ వాటర్ ఇచ్చేయండి, తొందరగా వాటర్ ఇచ్చేసి, అంబులెన్స్ ఉంది కదా, అవతల అంబులెన్స్కి తీసుకెళ్ళండి, అంబులెన్స్కు తీసుకెళ్ళండి. ఓకేనా, ఎత్తుకోండి ఎత్తుకోండి, అంబులెన్స్ కాడికి తీసుకోపోండి. ఏ పోలీసులు ఏం చేస్తున్నారు చూడండి, అంబులెన్స్కి తీసుకెళ్ళండి. ఏ జరగండి అమ్మా, జరగండి జరగండి తల్లి, అటెండ్ జరగండి. డాక్టర్ ఉన్నాడు కదా అంబులెన్స్లో, మిత్రులారా.
బీజేపీ నుంచి గత లోక్సభ ఎన్నికల్లో 4 ఎంపీలు గెలిస్తే 1 రూపాయి పని అయినా చేశారా? ఇప్పుడు గెలిపిస్తే ఏం చేస్తారో? మా వయసు మీరిపోతుంది, ఈ తెలంగాణ మీద భవిష్యత్తు మీదే, రాష్ట్రాన్ని ముందుకు నడిపేది యువత, పార్లమెంట్లో ఏం జరుగుతుంది, ఎవరు గెలిస్తే మేలు జరుగుతుందనేది యువకులు ఆలోచించాలి అని కేసీఆర్ అన్నారు. సూర్యాపేట రోడ్ షోలో కేసీఆర్ మాట్లాడుతూ 10 బీజేపీ పాలనలో ఏ వర్గానికి న్యాయం జరగలేదన్నారు. మేక్ ఇన్ ఇండియా, సబ్కా సాథ్, సబ్కా వికాస్, బేటీ బచావో బేటీ పడావో వంటి నినాదాలు ఇప్పుడు ఇవ్వడం తప్ప చేసింది ఏమీ లేదని విమర్శించారు. దేశవ్యాప్తంగా 18 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నప్పటికీ మోదీ ప్రభుత్వం భర్తీ చేయలేదన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా మహిళలపై దౌర్జన్యాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. దళిత పేద మహిళలపై దాడులు జరుగుతున్నాయన్నారు. మోదీ పాలనలో రూపాయి డాలర్ మారకంతో 83 పడిపోయిందన్నారు. ఒక పార్టీ ఏమో దేవుడి పేరు చెప్పి ఓటు అడిగితే, ఇంకో పార్టీ ఏమో ఏ ఊరికి వెళితే ఆ ఊరి దేవుడి మీద ఓటు పెట్టుకొని ఓటు అడుగుతుందని ఎద్దేవా చేశారు. యాదాద్రి దేవాలయాన్ని నిర్మించిన మనం ఎప్పుడు ఆ గుడిని చూపించి ఓటు అడగలేదన్నారు. ఆడవాళ్ళందరికీ, మహిళలందరికీ నెలకు 2500 వచ్చిందా? ఏ మహిళకన్నా ఇలా గృహజ్యోతి విద్యుత్ అన్నవస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయిందని అది ఇస్తే ఇలా మొత్తుకుంటా ఉన్నారు జనం. అన్నా ఇంతకు ముందు మాకు 800 వచ్చేది, ఇవాళ మాకు 1500 బిల్లు పడుతుందని మొత్తుకుంటా ఉన్నారు. అది ఫెయిల్ చేసిండ్రు. ఆడపిల్లలకు, యువతలకు, చదువుకునే వాళ్లకు స్కూటీలు, ఎలక్ట్రికల్ స్కూటీలు కొనిస్తామన్నారు. స్కూటీలు వచ్చినాయా? స్కూటీలు రాలేదు కానీ లూటీలు మాత్రం వస్తున్నాయి. ఈ విధంగా అన్ని కూడా మొత్తం వాగ్దానాలు భంగం చేసి రైతాంగం నోట్లో మట్టి కొట్టి నిరుద్యోగ యువకులకు మెగాడి చేసి దగా చేసి మోసం చేసింది ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం. ఏఐసీసీ ఇచ్చిన నిర్దిష్ట ఆదేశాల మేరకు చేరికల కోసం కాంగ్రెస్ పార్టీ ఒక కమిటీ ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ పార్టీ భావ సారూప్యత సిద్ధాంతం పట్ల నమ్మకం, అవగాహన ఉన్న నాయకులను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలని అధిష్టానం నిర్ణయించింది. కమిటీలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు జగ్గారెడ్డి, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండరెడ్డిలు ఉంటారు. 25-26 తేదీలలో రేపు ఎల్లుండి 2 రోజుల పాటు గాంధీ భవన్లో చేరికలు ఉంటాయని టీపీసీసీ వర్గాలు తెలిపాయి. పార్టీ కానీ ఇతర పార్టీలలో పనిచేసి కాంగ్రెస్ పార్టీ ఎడల ఆకట్టు కాబట్టి నేను రాష్ట్రంలో ఉన్న మన నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాయి వాళ్ళు ఎవరు కూడా తప్పుగా భావించవద్దు. అంటే కండువాలు కప్పినందుకు ఎవరు నారాజు కావద్దు. ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు, ఓడిపోయిన వాళ్ళు, మంత్రులు కూడా ఎవరు నారాజు కావద్దు. మాకెందుకు చెప్పకుండా చేసిర్రు అని కూడా ఇక్కడ కూడా మీడియాలో ఓపెన్ గా రావద్దు. ఇది ఏఐసీసీ డైరెక్షన్. ఇది క్లియర్ గేమ్ ఉంది. నేను టైం లేకపోయినా నా నియోజకవర్గం చెయ్యని వాళ్ళు వచ్చినా కోదండరెడ్డి గారు వేసినా లేకపోతే మన మహేష్ గౌడ్ వేసినా నేను యాక్సెప్ట్ చేయాల్సింది. అర్థమైందా? మీడియాలో నేను కూడా మాట్లాడవద్దు. ఇది ఏఐసీసీ ఇచ్చిన డైరెక్షన్. ఇది మీడియా సోదరులకు నేను తెలియజేస్తున్నా. ఇది కాంగ్రెస్ పార్టీ, గాంధీ భవన్, మీడియా అందరు కూడా యావత్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులకు సమాచారం ఇచ్చే దాంట్లో మీరు సహకరించాలని ఆల్ ఛానల్స్, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాను కోరడం జరుగుతున్నది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మానవత్వం చాటుకున్నారు. ఛాతి నొప్పితో బాధపడుతున్న వ్యక్తి కోసం తన కాన్వాయ్లోని అంబులెన్స్ ను పంపించారు. ఈ సంఘటన రాజేంద్ర నగర్ ప్రాంతంలో రోడ్ షో నిర్వహిస్తున్న సమయంలో జరిగింది. ముఖ్యమంత్రి రోడ్ షో, పెద్ద ఎత్తున ప్రజలు వచ్చారు. ఈ సమయంలో వ్యక్తి తీవ్రమైన ఛాతి నొప్పితో బాధపడుతున్నాడు. ఇది గమనించిన ముఖ్యమంత్రి అతనికి సాయం చేయాలని తన కాన్వాయ్లోని అంబులెన్స్ సిబ్బందికి సూచించారు. ఓవైపు బిజీగా ప్రచారం జరుగుతున్న సమయంలో రేవంత్ రెడ్డి కనపరిచిన తీరు పట్ల అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఏదైనా కూర్చొని తయారు చేసి వాళ్ళు ఉన్న వాళ్ళు తీసుకుని పథకాన్ని తీసుకొచ్చింది.
బీఆర్ఎస్ కీలక నేత మాజీ మంత్రి హరీష్ రావు తన రాజీనామా పత్రంతో శుక్రవారం ఉదయం హైదరాబాద్ లోని గన్ పార్క్ కు చేరుకున్నారు. రైతుల రుణమాఫీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హరీష్ రావు సవాల్ చేసిన విషయం తెలిసిందే. రైతు రుణమాఫీపై నేతలు సవాళ్లు ప్రతిని సవాళ్లు విసురుకున్నారు. ఆగస్టు 15లోగా రైతుల రుణాలు మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. దీనిపై హరీష్ రావు స్పందిస్తూ ఈ హామీ నిలబెట్టుకుంటే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, రుణమాఫీ చేయకుంటే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారా అంటూ ఛాలెంజ్ చేశారు. ఈ ఛాలెంజ్ కు రేవంత్ రెడ్డి కౌంటర్ ఇస్తూ రాజీనామా పత్రం జేబులో పెట్టుకుని తిరగాలంటూ హరీష్ రావుకు సూచించారు. ఈ విషయంపై గన్ పార్క్ వద్ద తేల్చుకుందాం, రాజీనామా లేఖతో రావాలని హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం తన రాజీనామా పత్రంతో హరీష్ రావు గన్ పార్క్ కు చేరుకున్నారు. ఆయన వెంట తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఉన్నారు. మాజీ మంత్రికి మద్దతుగా భారీ సంఖ్యలో బీఆర్ఎస్ నేతలు గన్ పార్క్ వద్దకు చేరుకుంటున్నారు. దీంతో గన్ పార్క్ వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించారు. 6 గ్యారెంటీలు, 2 లక్షల రుణమాఫీ చేయకపోతే మీ రాజీనామాను గవర్నర్ గారికి ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని నేను అడుగుతా ఉన్నా. మీరు దేవుడి మీద ప్రమాణం చేసి ఒట్లు పెట్టుకొని బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన హామీలు నిజమే అయితే రాజీనామా చేయడానికి ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? మీరు రాజీనామాకు ముందుకు రావడం లేదంటే ఈ రాష్ట్ర ప్రజల్ని మరొక్కసారి మీరు మోసం చేస్తున్నట్టే లెక్క. ఒకవేళ మీకు రావడానికి ఇక్కడ ఇబ్బందిగా ఉంటే అమరుల స్థూపం దగ్గర, ఎందుకంటే మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏనాడు అమరవీరుల స్థూపానికి 2 పూలు పెట్టింది లేదు, శ్రద్ధాంజలి ఘటించిన చరిత్ర మీకు లేదు. ఇది నిజంగా మా దురదృష్టం. అయినా కూడా ఈ ఒకవేళ మీకు రావడానికి ఇబ్బంది ఉంటే మీ పిఏ ద్వారా పంపండి లేదా మీ స్టాఫ్ ద్వారా పంపండి, మాకు అభ్యంతరం లేదు. కానీ మా ఆశల్లా, మా ప్రయత్నం వల్ల ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయించడమే మా కర్తవ్యం. మాకు ఇక్కడ రాజకీయాల కంటే కూడా పేద ప్రజల ప్రయోజనాలు ముఖ్యం. అవ్వా తాతలకు 4,000 రూపాయల పెన్షన్ రావాలి, రైతులకు 15,000 రైతు బంధు రావాలి, రైతులకు 2 లక్షల రుణమాఫీ జరగాలి, వడ్లకు మక్కలకు 500 బోనస్ రావాలి, రాష్ట్రంలోని మహిళలకు 2,500 రూపాయలు రావాలి. ఇవేమీ మేము కొత్తగా అడుగుతున్నాయి కావు, ఇవేమీ మా గొంతమ్మ కోరికలు కావు. ఎన్నికల ముందు మీరు కాళ్ళల్లో చేతులల్లో మొక్కి మీరు బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన మాటలు స్వయంగా సోనియా గాంధీ గారు రాష్ట్ర ప్రజలకు లేఖ రాశారు. ఈ 6 గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేయించే బాధ్యత మాది అని స్వయంగా సోనియా గాంధీ గారే రాష్ట్ర ప్రజలకు లేఖ రాశారు. అందువల్ల ఈ రాష్ట్ర ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు అమలు చేయమని అడుగుతున్నాం. ముందు బేషరతుగా మీరు క్షమాపణ చెప్పాలి, ఎందుకంటే డిసెంబర్ 9 తొలి సంతకం 6 గ్యారంటీల మీద పెడతామని, రుణమాఫీ మీద పెడతామని మాట తప్పినందుకు ముందు క్షమాపణ చెప్పండి. ఇకనైనా 15 అమలు చేస్తే మాకు సంతోషం. నా ఒక్కడికి ఎమ్మెల్యే పదవి కంటే ఈ రాష్ట్రంలో లక్షలాది మంది ప్రజలకు 4,000 ఆసరా పెన్షను, 4,000 నిరుద్యోగ భృతో, 500 రూపాయలు మహిళలకు, 2 లక్షల రుణమాఫీ జరిగితే నేను సంతోషపడతాను. 5 నాకు పదవిలో లేకపోయినా కూడా రాష్ట్ర ప్రజలకు మేలు జరిగితే నాకు అంతకంటే ఆనందం ఇంకోటి ఉండదు. అందువల్ల నేను రాజకీయాలకు అతీతంగా స్వచ్ఛందంగా ముందుకొచ్చాను. నేను స్పీకర్ ఫార్మెట్ లో కూడా నా లెటర్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఇవాళ నీ డిమాండ్లను ఇవాళ ఇక్కడ ఉండే జర్నలిస్టుల చేతిలోనే నా రాజీనామా పత్రాన్ని పెట్టి వెళ్తా ఉన్నా. స్పీకర్ ఫార్మెట్ లో రాజీనామా ఆమోదించుకొని పదవికి దూరంగా ఉండడానికి నేను సిద్ధం. కానీ నువ్వు మరి ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరుతా ఉన్నా. 6 గ్యారంటీలు, 100 రోజుల్లో అమలు చేస్తామని బాండ్ పేపర్ల మీద రాశారు, చట్టబద్ధత తెస్తామని చెప్పారు, మొదటి రోజే సంతకం పెడతామన్నారు, ఇది సోనియా గాంధీ తల్లిగా ఇచ్చే మాట అని చెప్పి రాష్ట్ర ప్రజలకు మీరు హామీ ఇచ్చారు. ఆ హామీలు అమలు చేయాలని మరొక్కసారి నేను కోరుతా ఉన్నా. మీరు రావడం రాకపోవడం మీ విజ్ఞత. ఒకవేళ మీరు రాకపోతే ఇక్కడ అమర స్థూపం దగ్గరికి వస్తే పూలు పెట్టాలని మీకేదైనా బేసిజాలుంటే కనీసం మీ స్టాఫ్ ద్వారానైనా మీ రిజిగ్నేషన్ లెటర్ పెట్టండి. నేను ఇక్కడ ఉండే జర్నలిస్టులకే నా రాజీనామా లేఖ విచ్చిపోతున్నా. మా జర్నలిస్టులే తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ ఉద్యమంలో మా జర్నలిస్టులు మేధావులు అద్భుతంగా పోరాడారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఇచ్చిన హామీలను నెరవేరుస్తా అని చెప్పిన రేవంత్ ఇప్పుడు రోజుకో దేవుడిపై ఒట్టు వేస్తున్నాడని దుయ్యబట్టారు. దేవుళ్ల మీద ఒట్టు వేయడం ఎందుకు, తన భార్య పిల్లల మీద ఒట్టు వేయడం లేదని మండిపడ్డారు. ఎందుకంటే దేవుళ్ళు
అడగరని, కాబట్టి దేవుల మీద ఒట్టు పెడుతున్నాడని ధ్వజమెత్తారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత రేవంత్ మళ్లీ ప్రజలను మోసం చేస్తాడన్నారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఏర్పాటు చేసిన రోడ్ల షోలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్ లో సార్వత్రిక ఎన్నికల కవరేజీకి విదేశీ జర్నలిస్ట్ ను కేంద్ర ప్రభుత్వం ఎందుకు అనుమతించలేదన్న పాక్ జర్నలిస్ట్ ప్రశ్నకు అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి గట్టి షాక్ ఇచ్చారు. ఇది తమ పరిధిలోని అంశం కాదని స్పష్టం చేశారు. దేశంలోకి ఎవరిని అనుమతించాలనేది భారత స్వవిషయం అని తేల్చి చెప్పారు. తన వీసా విధానంపై భారత్ మాట్లాడుతుంది. ఈ విషయంలో మేము ఎటువంటి అభిప్రాయాలు వ్యక్తపరచలేదము అని విదేశాంగ శాఖ ప్రతినిధి వేదాంత్ పటేల్ స్పష్టం చేశారు. అయితే ప్రజాస్వామ్య పరిరక్షణకు పత్రికా స్వేచ్ఛ కీలకమని వేదాంత్ పటేల్ వ్యాఖ్యానించారు. పత్రికా స్వేచ్ఛ ప్రజాస్వామ్య మనుగడకు కీలకమని అన్ని దేశాలకు మేము చెబుతూ ఉంటాం. అందుకే మేము నిత్యం జర్నలిస్టుల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంటాం. కానీ ఈ విషయంలో భారత అధికారులు స్పందించడం ఉపయుక్తం అని ఆయన అన్నారు. ఎన్నికల కవరేజీకి తనను అనుమతించలేదంటూ ఆస్ట్రేలియా బ్రాడ్కాస్టింగ్ నెట్వర్క్ జర్నలిస్టు అవని దియాస్ ఆరోపించిన విషయం తెలిసిందే. తనను దేశాన్ని వీడేలా చేశారని చెప్పి ఆమె ఆస్ట్రేలియా వెళ్లిపోయారు. అయితే ప్రభుత్వ వర్గాలు మాత్రం ఆమె ఆరోపణలను ఖండించాయి అని, తప్పుదారి పట్టించేలా ఉన్నాయని, అవన్నీ అవాస్తవాలని స్పష్టం చేశాయి. వీసా నిబంధనల్లో వృత్తిపరమైన అంశాలకు సంబంధించి కొన్ని మార్గదర్శకాలను అవని ఉల్లంఘించినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఎన్నికల కవరేజ్ కోసం ఆమె వీసాను పొడిగిస్తామని కూడా భరోసా ఇచ్చినట్టు తెలిపాయి. ఎన్నికల కవరేజీకి అనుమతి ఇవ్వలేదన్న ఆరోపణలు కూడా అవాస్తవమని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పోలింగ్ బూత్ల బయట విషయాలపై రిపోర్టింగ్ చేసేందుకు వీసాలు కలిగిన జర్నలిస్టులందరికీ అనుమతి ఉందని పేర్కొన్నాయి. జూన్ నెలలో ఆరంభం కానున్న T20 వరల్డ్ కప్ 2024లో ఆడబోయే భారత జట్టుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 15 మందితో కూడిన ప్రాబబుల్స్ జట్టుని ప్రకటించాల్సిన గడువు May 1 సమీపిస్తున్న కొద్దీ ఉత్కంఠ మరింత పెరుగుతోంది. మాజీ ఆటగాళ్లు రకరకాల అంచనాలు విశ్లేషణలు చేస్తున్నారు. వేర్వేరు ఆటగాళ్ల పేర్లను సూచిస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలో జరగనున్న ఈ మెగా టోర్నమెంట్ కోసం టీమిండియా మాజీ దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్ 11 మందితో కూడిన తన కలల తుది జట్టుని ఎంపిక చేశాడు. సెహ్వాగ్ తుది జట్టు ఇదే. రోహిత్ శర్మ, ఎస్ఎస్వి జైష్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, సెవం దుబే, రింకు సింగ్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, సందీప్ శర్మ. కాగా T20 వరల్డ్ కప్ 2024 జట్టు ఎంపికకు గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ వారం చివరిలో న్యూఢిల్లీలో కెప్టెన్ రోహిత్ శర్మతో బీసీసీఐ సెలెక్టర్లు చర్చించున్నారు. జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. బ్యాంకింగ్ ఐటీ వ్యవస్థలో లోపాలు, గత 2 ఏళ్లలో పాలనాపరమైన సమస్యలను గుర్తించామని, ఆన్లైన్ మొబైల్ బ్యాంకింగ్ విధానాల్లో కొత్త కస్టమర్లను చేర్చుకోవద్దంటూ కోటక్ మహీంద్రా బ్యాంక్ పై ఆర్బీఐ బుధవారం విధించిన ఆంక్షలు ఆ బ్యాంక్ ఈక్విటీ షేర్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. గురువారం ఒక్కరోజే ఆ బ్యాంక్ షేర్లు ఏకంగా 13% మేర పతనమయ్యాయి. ఫలితంగా బ్యాంక్ లో సుమారు 26% వాటా కలిగిన అధినేత ఉదయ్ కోటక్ ఒక రోజులోనే ఏకంగా 10,800 కోట్ల సంపదను నష్టపోయారు. ఆసియాలోనే అత్యంత ధనిక బ్యాంకర్గా ఉదయ్ కోటక్కు ఆర్బీఐ ఆంక్షల రూపంలో అతిపెద్ద సవాలు ఎదురైంది. ఫలితంగా ఆయన సంపదలో గురువారం భారీ క్షీణతకు దారితీసింది. బ్లూంబెర్గ్ బిలియనీర్స్ సూచి ప్రకారం గురువారం April 24 ఉదయ్ కోటక్ సంపద 14.4 బిలియన్ డాలర్ల నుంచి 1.3 బిలియన్లకు తగ్గింది. మరోవైపు మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా మార్కెట్ ప్రత్యర్థి యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్ తొలిసారి కోటక్ మహీంద్రా బ్యాంక్ ను అధిగమించింది. కాగా ఆర్బీఐ ఆంక్షల మేరకు ఉదయ్ కోటక్ గురువారం కీలక ప్రకటన చేశారు. బ్యాంకుకు ఐటీ వ్యవస్థలను బలోపేతం చేయడానికి కొత్త సాంకేతికతలను ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకున్నామని, బ్యాలెన్స్ సంబంధిత సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు ఆర్బీఐ సహకారంతో పనిచేయనున్నామని తెలిపారు. ఈ ప్రకటన అనంతరం కంపెనీ షేర్లు కాస్త కోలుకున్నాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుతో మ్యాచ్ అంటే ప్రత్యర్థి జట్లు భయపడుతున్న స్థితిలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అద్భుత విజయం నమోదు చేసింది. సొంత గడ్డపై ఆడుతున్న హైదరాబాద్ జట్టును 35 పరుగుల తేడాతో ఓడించింది. వరుసగా 5 మ్యాచ్ల్లో నెగ్గి మంచి ఊపు మీదున్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇలా ఓడిపోతుందని అభిమానులెవరూ ఊహించలేదు. మామూలుగా ప్రతి మ్యాచ్లో 250 పైచీలకు స్కోర్లు కొడుతున్న సన్ రైజర్స్ ఆర్బీసీపై 207 పరుగుల లక్ష్యాన్ని ఈజీగా చేదు
వస్తుంది అనుకుంటే ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 171 పరుగులు ఇచ్చేసి ఓటమి పాలైంది. ట్రావిస్ హెడ్, ఐడెన్ మార్క్రమ్, నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ విఫలం కావడం సన్ రైజర్స్ అవకాశాలను దెబ్బతీస్తుంది. ఓపెనర్ అభిషేక్ శర్మ 31, కెప్టెన్ పాట్ కమిన్స్ 31, షాబాజ్ అహ్మద్ 40 పరుగులు చేశారు. బెంగళూరు బౌలర్లలో స్వప్నిల్ సింగ్ 2, కర్ణ శర్మ 2, కామెరాన్ గ్రీన్ 2, విల్ జాక్స్ 1, యష్ దయల్ 1 వికెట్ తీశారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. దేశవ్యాప్తంగా మొదలైన లోక్సభ 2 దశ పోలింగ్. 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 88 స్థానాలకు పోలింగ్. వివిప్యాట్ల లెక్కింపుపై సుప్రీం సంచలన తీర్పు. 100% లెక్కింపు కుదరదని స్పష్టం చేసిన అత్యున్నత న్యాయస్థానం. బిడ్డ బెయిల్ కోసం బీజేపీకి కేసీఆర్ మద్దతిస్తున్నారన్న సీఎం రేవంత్ రెడ్డి. చేబెళ్లలో బీజేపీ అభ్యర్థికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణ. బీజేపీ 10 ఏళ్ల పాలనలో ఏ వర్గానికి న్యాయం జరగలేదని కేసీఆర్ విమర్శ. బీజేపీ నుంచి 4 ఎంపీలుగా గెలిచి 1 రూపాయి పనిచేశారని ప్రశ్న. హామీల అమలు విషయంలో రేవంత్ రోజుకో దేవుడిపై ఒట్టు వేస్తున్నాడన్న కేటీఆర్. దేవుళ్ళు అడగరు కాబట్టి దేవుళ్ళ మీద ఒట్టు పెడుతున్నాడంటూ ఫైర్. ఆర్బీఐ ఎఫెక్ట్, ఒకే రోజు 10,800 కోట్లు నష్టపోయిన ఉదయ్ కోటక్. 13% మేర కుంగుబాటు, ఆ ప్రభావంతో కరిగిన ఉదయ్ కోటక్ సంపద. సొంత గడ్డపై సన్ రైజర్స్ కు పరాభవం, ఆర్సీబీ అద్భుత విజయం. ఇద్దరు బులెటిన్ మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.